ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెన్ననొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణం సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ చింతలపూడిలో రాకదలరా బహిరంగ సభ విజయవంతమైందని టీడీపీ మహిళా నేత యాళ్ల లీలా ప్రశాంతి తెలిపారు సభకు ఏడు నియోజకవర్గాల నుండి యాబై పేల మందికి పైగా టీడీపీ శ్రేణులు అభిమానులు తరలివచ్చారని అన్నారు చింతలపూడిలో ఎంతమంది ఉన్నా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిందేనని అంటున్న చింతలపూడి మహిళా నేత లీలా ప్రశాంతితో మా ప్రతినిధి భార్గోస్ ఏలూరులో సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొనడం ఆ తర్వాత వెంటనే చింతలపూడిలో రాక్ అదిలి రాజ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి ప్రారంభమైంది మరి చింతలపూడిలో జరిగిన సభకు సంబంధించి మాట్లాడేందుకు చింతలపూడి నియోజకవర్గానికి చెందిన నేత ప్రస్తుతం మనతో ఉన్నారు లీలా ప్రశాంతి చెప్పండి మేడం మీ నియోజకవర్గంలో ఈ రోజు రా కదిలి రాజ సభ జరిగింది ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు నియోజవర్గానికి రథసారధి లేకపోవడంతో అది హిట్ అయింది అనుకోవచ్చు ఫట్ అయింది అనుకోవచ్చు రథసారథి ఎందుకు లేరండి రథసారథిలే మా చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం చిందలపూడు అంతా కూడా రథసారథులనే పెట్టారు అందరూ కూడా చాలా ఉత్సాహంతో నిన్న బాబుగారు మీటింగ్కి రా కదలరా అనే సభకు మాత్రం పదివేలు ఏంటి ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది రావటం జరిగింది ఏడు నియోజకవర్గాల నుంచి మేము పెట్టినందుకు మాకు యాభై వేలు దాటే వచ్చారు మొన్న జగన్ రెడ్డి ఇక్కడ దెందులూరులో పెట్టినప్పుడు లక్ష కూడా పట్ల యాభై నియోజకవర్గాల్లో లేదు అసలు అంటే రాకదలరా సభ దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ పాటికి అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో రావటం మాత్రం ఖాయం ప్రజలు నిన్న వాళ్ళ ఉత్సాహం చూసి బాబుగారే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం రావడం ఖాయమని చెప్పడం మాత్రం జరుగుతుంది అంటే ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వైసీపీ టికెట్లను ప్రకటించుకుంటూ పోతుంది వారు ప్రచారాన్ని కూడా చేస్తున్నారు మరి మీ చింతలపూడి నియోజకవర్గంలో ఎందుకు ఇంకా ప్రకటించలేదు అనుకుంటున్నారు మీరు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు కదా ఎప్పుడులో ఒక కొలిక్ వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డికి స్పీడ్ ఎక్కువండి కొంచెం అంటే సైకోతత్వం ఉంది కాబట్టి ఆయన కొంచెం స్పీడ్గా వెళ్ళి అన్నీ వాళ్ళ నాయకులని ముందు ఎలర్ట్ చేస్తూ ఉంటాడు మళ్ళా మారుస్తూ ఉంటాడు అలా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఆయన టైం తీసుకుంటారు టైంకి ఎవరిని పెట్టాలో అధిష్టానం నిర్ణయిస్తుంది మేమందరం కూడా ఆశావాహనం ఉన్నాము బాబుగారు ఎవరికి నియమించి ఇస్తే అధిష్టానం ఎలా చెప్తే మేము అలా కట్టుబడి ఉంటాము పార్టీని గెలిపించుకుంటాము రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అంటే దాదాపు ఎనిమిది నెలలుగా చంద్రపూర్ నియోజకవర్గంలో మీరు కూడా ప్రచారం చేస్తున్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి పార్టీలో పన్నెండు నుంచి కూడా ఉన్నారు మరి చింత్రపూర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా ఈ దాదాపు ఎనిమిది నెలల కాలంలో ఎటువంటి సమస్యలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఎన్నికల్లో సమస్యలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రోడ్లు కానీ అలాగే మంచినీటి సదుపాయం కానీ అలాగే ఎత్తిపోతల సమస్య ఏదైతే అది కానీ ఏది కూడా అసలు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే టీడీపీ మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎత్తిపోతల పథకం గురించి నిన్న కూడా బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా హామీ రైతులకి హామీ ఇవ్వటం జరిగింది ఆయన ఏదైతే హామీలు ఇస్తారో ఆయన్ని కూడా మేము రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా ఉన్నారు అంటే ఒక మహిళా నేతగా మీరు జనంలోకి వెళ్తున్నారు మహిళా సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు కదా మరి రాబోయే ప్రభుత్వం ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి పథకాలు చేరవే తెలుసుకున్నారు ఇప్పటికే తాము పెద్ద ఎత్తున మహిళల సంక్షేమం కోసం కట్టుబడుతున్నామంటూ వైసీపీ చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపేట వేశారండి ఇప్పటికి కూడా మహిళలకి పెద్దపేట వేయటానికి మా చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు పెట్టారు ప్రతి ఆడబిడ్డకి నెలకు వచ్చి వాళ్ళ అకౌంట్లో పదిహేను వందలు అలాగే ప్రతి చదువుకునే బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకినూ అలాగే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇవ్వటం జాబ్ లేని వాళ్ళకి అలాగే మంచినీటి సదుపాయం ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి మరెన్నో రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వటం ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయితే మాత్రం తప్పనిసరిగా అవుతారు అవుతే కాదు తప్పనిసరిగా సీఎం చేసుకుంటాం మేము ఇది నేను గంట పదంగా చెప్తాను అంటే జనసేనతో పొత్తులో వెళ్తున్నారు ఒంటరిగా రాలేక ధైర్యం లేకనే ఈ విధంగా పొత్తులో వెళ్తున్నారంటూ అధికార పార్టీ చెందిన నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు ఈరోజు కూడా పేరు నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు మరి ఎలా ముందుకు వెళ్తారు వాళ్ళది ఏముందండి ఇప్పుడు టీడీపీ పార్టీ అందరికి అందరూ మెచ్చుకునే పార్టీ ఎవరైనా వస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో మాకొచ్చి దన్నుగా నిలబడ్డారు ఆయన ఆయనకి మేము ముందుగా అయితే ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పొత్తులో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం కానీ వైసీపీ వాళ్ళు ఏమనుకున్నా కూడా ఇప్పుడు వైసీపీలో చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళైతే మూర్ఖపు రాజకీయం అవి చేస్తూ ఉంటారు మా పార్టీలో అలాగా ఉండదు జన సైనికులం కానీ మేము కానీ అందరం కూడా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో అటు అధికార పార్టీలో అసమ్మతి గానీ వివాదాలు గాని లేదంటే ఆధిపత్య పోర్లు గాని ఉన్నాయి అవి అడ్డంకులుగా మారాయా అభివృద్ధికి లేదంటే టీడీపీలో కూడా ఉన్నటువంటి వర్గపోర్లు ఏమైనా ఉన్నాయి అవే ఏమన్నా రాబోయే కాలంలో అడ్డంకులుగా మారే అవకాశం ఉందా చింతలపూడి అభివృద్ధికి వైసీపీ వాళ్ళ సంగతి అయితే వాళ్ళు ఏం పడుతున్నారో మాకైతే తెలియదండి మా పార్టీలో కూడా అందరం కలిసికట్టుగానే ఉన్నాము వైసీపీ వాళ్ళు ఇది మామూలుగా చెప్పడానికే వాళ్ళ ఇదిలో కొంచెం అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చింతలపూడిలో కలిసికట్టుగా ఉన్నాం మేము అందరం ఒకే మాట మీద నడుస్తాము అందరు నాయకులతో కలిసి వెళ్తాము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాం చూస్తే చింతలపూడి నియోజవర్గంలో రా కథల రా బహిరంగ సభకు పెద్ద ఎత్తున దాదాపు యాభై వేల మందికి పైగా కూడా అభిమానులు హాజరయ్యారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం చింతలపూడి నియోజకవర్గంలో ఎంతమంది ప్రయత్నించినా ఎవరికి సీట్ ఇచ్చినా సరే అందరం కలుపుకొని చింతలపూడిలో టీడీపీ జెండా ఎగురవేస్తామంటూ టీడీపీ ఆశావాహి లీలా ప్రశాంతి స్పష్టం చేస్తున్న పరిస్థితి కెమెరా